సనము భూలోకముని పాదపీఠము విరిగి నలిగిన నాదిన హృదయము నీకు ఆలయమా దేవా నీకు స్తుతియాగము నీకు ఆలయమా దేవా నీకే స్తుతియాగము అద్భుత కరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నీకు ప్రియముగా జీవి నీ ఆజ్ఞలు నీకు ప్రియముగా జీవించుటకు నీలా కోరియుచు ప్రభు దేవా కోరిక తీర్చు ప్రభు అద్భుత కరుడా. జేఎంబి చర్చ్ లో ఇంగ్లీష్ సర్వీస్ కి చాప్లెన్ గా వ్యవహరిస్తారు. ఆయన ఈరోజు ఈ ప్రేమ విందుకి వాక్యోపదేశం చేయడానికి వచ్చి ఉన్నారు. దయచేసి ఆయన వాక్యోపదేశం చేయాల్సిన కోరుచున్నాం. నరమూర్తి ఏసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగే నాలు అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆసింప మనసు పయనమై తిని తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి ఏసయ్య కీర్తి అవని చాటుచున్. ఈ యొక్క ప్రేమ విందుని మీరు దీవించి ఆద్యంతం మీ కృపలో భద్రపరచని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. సిసిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి. దిగో తండ్రి, మరి నిజమైన ప్రేమ భక్తి ఏదనగా నిష్కలంకమైన పవిత్రమైన మరి ప్రేమ చూపుటి అని చెప్పి ఉన్నారు తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దిగో తండ్రి, సిసిలో ఎగ్జిక్యూటివ్ వారిని దీవించండి తండ్రి. ఇంకా బహుగా వారిని విస్తరింపజేసి నీ యొక్క సువార్త ప్రకటించే గొప్ప మరి మిషనరీస్గా తయారు చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దిగో తండ్రి, ఆహారం భుజించినట్టుగా ఈ యొక్క వాక్యం ద్వారా జీవాహారం ముందు విని ఈ యొక్క జీవాహారం ద్వారా మరి మీ యొక్క సన్నిధిలో వారు బలపడి మీకు పరిగణించాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దిగో తండ్రి, ఆద్యంతము మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచమని వాతావరణాన్ని మీ యొక్క స్వాధీనం ఉంచమని ప్రార్థిస్తూ మా ప్రభువును క్రీస్తునందు అడిగి వినంతి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొనసాగుతూ ఉండి ఉన్నారు. ఈ ప్రేమ అనేటువంటిది మరి ఎక్కడి నుంచి
మనం నేర్చుకున్నామనే విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి కొన్ని వాక్య లేఖనం ద్వారా మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రేమించటం, సహోదర ప్రేమ అనేటువంటిది ఎవరు నేర్పించారంటే దేవుడు నేర్పించాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ఎవరు? ఏసయ్య. ఏసయ్య యేసు క్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించున్నాడు. ప్రేమించి ఏం చేశాడంటే తన కుమారుడు ఏసయ్యను ఈ లోకానికి పంపుతా ఉన్నాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచువాడు నశించక నిత్య జీవం పొందును. పేదలని కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ చూడడు దేవుడు. మన మనుషులం అయితే అంటున్నాడు లోకమును ఎంతో ప్రేమించి, ఆ ప్రేమ మనకు ఆ ప్రేమను మనం రుచి చూడాలి. మరి అందుకే పౌలు భక్తుడు అంటాడు రోమీలకు రాసినటువంటి పత్రిక రోమాపత్రిక 5వ అధ్యాయము ఎట్లనగా మనం ఇంకా పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రేమ ఉంది. ఆ యేసయ్యను మీరు స్వీకరించాలి. ఆ యేసయ్య ప్రేమ మీలో ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తులు అంటున్నాడు దేవుని మన యొక్క ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఆ ప్రేమను చూపించున్నాడు. మాటల్లో చెప్పాల దేవుడు ఆ ప్రేమను చూపించాడు. ఎట్లా అంటే మన కొరకు ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. బాబు వడజబాబయ్య, మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను మన ప్రేమలో వర్తిల్లేటువంటి వారుగా ఉండాలి. కేవలము మరి ఈ యొక్క కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించుకుని వెళ్ళటం కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ప్రేమలో మనమందరము ఆనందిస్తూ ఉండాలి. మరి ఆ దినాడు క్లౌడర్ గారు దొరగారు మరి ఇక్కడ పరిచర్య చేసే దినాలలో మరి క్రైస్తవులు ఉండుటకును ఒక ప్రాంతం ఉండాలని ఈ క్లౌపేట ప్రాంతాన్ని వారు ఏర్పరచున్నారు. ఆ దినం నాడు క్లౌదర్ గారు చూపినటువంటి ప్రేమను మరి నేడు దినము నాడు మనము మేము మీ అందు చూపుతా ఉంటున్నాం. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది క్లౌదర్ గారు కానీ ఈ లోకంలో అంటే మరి ఏసయ్య లోకానికి ప్రేమస్వరూపిగా లోకానికి వచ్చిన్నారు. మరి ఈ భోజనము ఆకలి అనేటువంటిది దేవునికి గుర్తెరిగినటువంటి జీవాహారము. మరి అలాగే ఇజ్రాయేలుకి వారు ఏ పని చేయకపోయినా కానీ దేవుని మాట వినటం ద్వారా మరి ఐగుప్తు నుంచి వాగ్దాన భూమి నడిచేటువంటి దినాలలో వారు ఏం చేశారంటే మన్నాని పరలోక రాజ్యం నుంచి దేవుని మాటలు లోబడి మరి దేవుని అడుగుజాడల్లో నడిచినటువంటి వారికి. మరి ఈ దినం నాడు మీకు కూడా దేవుని మాటను లోబడి దేవుని చిత్తానుసారంగా మీరు జీవితాన్ని జీవిస్తే మరి శారీరకమైన ఆహార ఆకలిని తీర్చుటకును దేవుడు పరలోక రాజ్యం నుంచి మన్నాని మీకు యేసు క్రీస్తు దేవుడు. అలాగే ఒక దినం నాడు ప్రవక్త ఆకలి పడి ఉన్నప్పుడు మరి క్లౌపాడ్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ సభ్యులు అయితేనేమి, ఎగ్జిక్యూటివ్ అయితే ఎల్డర్స్ అయితేనేమి మరి చేస్తున్నటువంటి పరిచర్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దాన ధర్మం కాదు, కానీ ఇది కేవలం క్రీస్తు ప్రేమను మీకు మేము రుచి చూపిస్తున్నాం. మీ జీవితాల్లో కూడా ఈ క్రీస్తు ప్రేమ
మరి మీరు బ్రతుకు దినములల్లా ఆ క్రీస్తు ప్రేమను మీరు ఆనందిస్తూ ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపించాల్సిందిగా మేము మీకు మాదిరిగా ఉంచి వెళుతున్నటువంటి ఈ చిన్న మార్గాన్ని మీరు గమనించాలి. మరి ఈ భోజన కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి మరి గ్లోబల్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వారే, ఎవరు సర్వర్స్ లేకుండా మీకు వారు స్వహస్తాలతోటి మీకు వడ్డించి మీకు ఆహారాన్ని భుజింపచేస్తున్నారు. ఆ ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏసయ్యల నుంచి వచ్చినటువంటి ప్రేమ. మీరు ఎన్నడైనా ఆకలి కొనిగినట్ల దేవుడు పరలోక రాజ్యం నుంచి మన్నానిచ్చినట్టుగా మీకు ఆహారాన్ని కలిగినటువంటి దేవుడు అంతకంటే గొప్పగా నిత్య రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. మరి వారి తారతమ్యాలు చూడు, ధనవంతుడని భేదవాడని లేకపోతే బలహీనుడని గొప్పవాడని చూడు. దేవుడు నువ్వు మనఃపూర్వకంగా నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే దేవుడు నీ హృదయంలో నివసించి నీకు మరి దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాలతో దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదింపచేస్తాడు. అందరూ తల ఉంచుకుని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరి ముఖ్యంగా ఈ ప్రేమ బిందులో పాదిభాగస్థులుగా ఉన్నటువంటి మీరు, మీకోసం ఈ ప్రార్థన ఈ కార్యక్రమం, మరి మీకు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పరిచర్య మీ హృదయాల్లో జరిగినట్లయితే మేమెంత చేసిన వృధాని. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కాసేపట్లో మీరు భోజనం చేసి కొన్ని నిమిషాల్లో మీరు వెళ్ళిపోతారు. మరి తర్వాత మళ్ళీ నీకు ఆకలిస్తుంది, మళ్ళీ నీకు అవసరం వస్తుంది. ఆ అవసరాన్ని తీర్చగలిగినటువంటి దేవుడు అయినాడు. మేము కేవలం ఒక పూట లేకపోతే ఒక రోజు మాత్రమే మిమ్మల్ని చూడగలం, కానీ 365 రోజులు సంవత్సరాలు పొడుగునా దేవుడు నిన్ను కాచి కాపాడగల దేవుడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే, దేవుడు నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆయన జీవాహారమని సెలవుచ్చిన దేవుడు. నువ్వు ఆకలి వేసినప్పుడు నీకు ఎవరు లేరనేటువంటి ఉద్దేశం నువ్వు ఉన్నావేమో, నీకు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ యేసయ్య నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మరి మీకు తెలియపరుస్తున్నాం. ఆయన దేవుడు అంటున్నాడు, నా ప్రేమను మీదల వెల్లడి చేసినాను. ఎలాగో మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి, లోపల క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వారు చేస్తున్నటువంటి ప్రేమ విందును ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. ప్రభా మీరు చూపినటువంటి ప్రేమను ప్రభయేసయ్య ఇతరులకు మేము రుచి చూపించుచుండగా ప్రభా వారి జీవితాల్లో కూడా ప్రభయేసయ్య మేము ఫలభరితమైనటువంటి ప్రేమను వారి కుటుంబాల్లో వారి యొక్క వ్యక్తిగత జీవితాలు మీరు అనుగ్రహించి తండ్రి యేసయ్య వారు మీ నుంచి ప్రభా సకల విధమైన ఆశీర్వాదాలు ముందుకునే ప్రభయేసయ్య అనేకులకు ఆశీర్వాదాలకరంగా మాత్సమని వెళ్ళిపోయించున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే ప్రభా నిజరక్షకులుగా వారిని మిమ్మల్ని వారి హృదయాల్లోకి చేర్చుకుంటున్నారు ప్రభా, వారి హృదయాల మీరు ఉండండి ప్రభేశయ్య. మీ పరిశుద్ధాత్మదేవుని యొక్క వెలుగుతో వారిని నింపి ప్రభేశయ్య, జరగనటువంటి సంవత్సరాలు మీకు మహిమకరంగా వారు ప్రభా మీరు జీవించిన కృపా ధన్య దయచేయమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. యొక్క పరిచయంలో ముందు కొనసాగుతున్నటువంటి ప్రతి ప్రియుడిని దీవించాల్సింది. ఈ పరిచయంలో ప్రభేశయ్య మీకు మహిమకరంగాను అనేకులకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా మార్చి మీ కృపగా భద్రపరచమని యేసు పురినామంతరంగా మీ గాయకుల పాదన పెట్టి ప్రార్థన వినపాలు అడిగి వేడి పొంది నామ తండ్రి ఆమేన్. ఎల్డర్స్ ఐజక్ అన్న, బాబన్న, ఏ అంకుల్ మీరందరూ వస్తే ముందుకి మనం కేక్ కటింగ్ చేసుకున్నాం. ఆంటీ మీరు వరండి, రండి. మధ్యలో ఉన్నావు ఈ కార్యక్రమం అంతా నువ్వు చూస్తున్నావు.
నామాన్ని కనపరుస్తూ మా జీవితాల్లో నేను కట్ చేస్తూ ఉండగా మీ యొక్క తల్లిని మాతో ఉంచున్నది. మేము ఆహ్వానించిన నీళ్ళు ఫ్రెండ్స్ హృదయాల్లో నేనుండి వారిని దర్శించి వారిని మార్గంలో నడిపించున్నది. ఈ మనము ఏసయ్య దేవుని వల్ల నామం వచ్చున్నాం తండ్రి. చెప్పులు కొట్టండి అందరూ. Joy to the world, the Lord is come. Let us sing again. Let every heart. Very good. Dinner, dinner, ma. All right. Ah, come. Tarvata. చెప్పండి బిడ్డలకు ఫ్రెండ్స్ అయినటువంటి పేదలకు యేసుక్రీస్తు నామంలో కోపేట సిసివయ్య తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము ఇంత ఘనంగా జరిపించుచు ప్రతి సంవత్సరము దీవెనకరముగా మరి యవన బిడ్డలు సంవత్సరం సంవత్సరము దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ధనంగా జరిపించుతున్నందుకు దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్న కాల సమయంలో
నమ్ముతూ వారికి మంది ఎలాగో అలాగే దూరంగా నెరవేరును కాక. మానవుల ఆహారం నేడు మాకు దయచేయండి. మారణస్థను నేను క్షమించి ప్రకారం మారణము క్షమించండి. మమ్మల్ని శోధనలకే కాక నీకు తప్పించండి. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం మీరే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు దేవుని కృపయు, పరిశుద్ధాత్మ దీవెనైన సహవాసం కుడి ఉన్న సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ ప్రేమ విందులో బాల్య భాగస్సులుగా ఉన్నటువంటి క్లోపర్ క్రిస్టియన్ ఏమైనా బిడ్డలకు ఎగ్జిక్యూటివ్ వరకును అలాగే బాల్య భాగస్సులకు పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కాపుదలతో పాటు యేసు దేవుని రాకడ వరకు తోడై నిలిచిన దాకా. ఆమేన్. ప్రవచన సారము మరణపు ఛాయలో ఉండిన జనము సూచిరి జీవపు వెలుగు కిరణము అరుణోదయము యేసుని జననము అరుణోదయము పశువుల తొట్టిలో పసిబాలకుడు సకల సృష్టికి కారణభూతుడు పశువుల తొట్టిలో పసిబాలకుడు సకల సృష్టికి కారణభూతుడు పాపుల పాలిట ప్రేమమయుడు ప్రజల రక్షకుడు ప్రజలందరికీ నిజ రక్షకుడు అరుణోదయము యేసుని జననము అరుణోదయము నరులను దేవుని కొమరుల చేయగా నరునిగా మారిన దేవకుమారుడు నరులను దేవుని కొమరుల చేయగా నరునిగా మారిన దేవకుమారుడు మరణము నరకము గెలిచిన ధీరుడు నిరతము తోడుగా ఉండెడి దేవుడు కార్యక్రమానికి సహకరించినటువంటి యవనస్తులకి అదే విధంగా మన క్లోపేట ఎల్డర్స్ కి మరియు కుటుంబ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం జరగడానికి మాకు చాలా మంది సహకరించారు. ఆర్థికంగా అదేవిధంగా వస్తు రూపమైన ఈ భోజనాలకి సహకరించిన మా స్పాన్సర్స్ అతన్ శ్రీకుమార్ గారు, కొదమల విల్ఫ్రెడ్ గారు, మోహన్ రావు గారు, పుష్పరాజ్ గారు, ఇండియన్ బ్యాంక్ మోహన్ రావు గారు, కొత్తపల్లి జవహర్ గారు, పి నాగేశ్వరరావు గారు, ఎస్ సుభాకర్ గారు, మాకు వస్తువులు పని రైస్ ప్యాకెట్ ఇచ్చినటువంటి వంశు కిషోర్ గారు, అదేవిధంగా టీ గ్లాడ్విన్ బాబు గారు, శార ఆల్ఫోన్స్ గారు, జే సాగర్ గారు, కే నోయల్ జాన్ గారు, రంగా గారు, సిద్ధవరపు సునీల్ గారు,
జానపాల్ గారు కుమారగుంట, చిన్ని దివాకర్ గారు, సౌజన్య గారు, జగజీవన్ రావు గారు, కొండేటి జ్యోతి పాల్ గారు, ఆర్ యానీ మార్గరెట్ గారు, పి సువర్ణకుమారి అలెగ్జాండర్ గారు మరియు నిర్మలా కృష్ణాపల్ గారు, వీళ్ళందరికీ సిసిఐ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఇలాగే మీ సహకారం మాకు వచ్చే రానున్న సంవత్సరాల్లో అందించాలని కోరుకుంటూ మళ్ళీ మరీ ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.